ద క్యాప్టెన్ ఆఫ్ పుష్ప సార్ మీరు మాట్లాడే ముందు సార్ మీరు మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ తగ్గేదేలా మీరు చెప్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది అంతేనా సుకుమార్ గారు సూపర్ ఇది సినిమాటోగ్రఫర్ రిక్వెస్ట్ ఇంకొక షార్ట్ ఇది అంటే ఫ్రాంక్ చెప్పాలి రేపు రిలీజ్ కదండి ఎంత కొంత ఇది ఒక సందిగ్ధ వస్తుందన్నమాట సో ఏమంటారు అర్థం కావట్లేదు పేరు పేరున చెప్పాలి అందరికీ అందరి పేరు పైన చెప్పాలి ఎస్పెషల్లీ నేను ఆర్య ఆరేట్టు తర్వాత మేము ఒక నన్ను వాటర్లో పడిపోయిన తర్వాత బన్నీ పైకి తీశాడు దూకేసి అప్పుడు ప్రామి అప్పుడు ప్రామిస్ చేశాను నీతో సెవెన్ మూవీస్ వేస్తానని అదే తర్వాత అయితే టచ్ మళ్ళీ బట్ ది రకీగా ఐ థింక్ గాట్ ద ఐ గాట్ ద ఆపర్చునిటీ వర్క్ విత్ హిమ్ అంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ క్లోజ్ టు మై హార్ట్ ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం చాలాసార్లు లేదు కాంప్లిమెంటరీ అవుతుంటాం అది చాలా ప్లస్ అయింది సినిమాకి మేబీ తన మీద ఉన్న ప్రేమ అంతా ఈ సినిమాలో కనిపిస్తాము మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నేను నీకు థ్యాంక్స్ చెప్పకూడదు థ్యాంక్స్ చెప్పాను అంటే ఇంకా తర్వాత మాట్లాడతాను మరి ఇంకో ఆపర్చునిలో మాట్లాడతాను కరెక్ట్గా మాట్లాడతాను అండ్ డాలింగ్ దేవి అంటే ఈ సినిమా నిజంగా ఇంత ఇంత బజ్ క్రియేట్ చేయడానికి అందులో ఒక కారణం డెఫినెట్గా దేవి సాంగ్స్ ఇంకా చివరిలో ఫినిషింగ్ టచ్లో ఊ అంట ఊ అంటో మీరు చాలా చాలాసార్లు ఈజ్ లైక్ మై అంటే మ్యూజిక్ అనేది సోల్ అనేది మ్యూజిక్తో ఎప్పుడు ఆ ఫ్రీక్వెన్సీతోనే మ్యాజ్ మాట్లాడుతుంటారు సో ఈజ్ లైక్ మై సోల్ నేను అంత ఫీల్ అవ్వగలను దేవితో థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్స్ ఫర్ అంత మంచి సాంగ్స్ ఐ లవ్ యూ డాలింగ్ అంటే ఇక్కడ చెప్పలేదు కానీ ప్రభావం అంతే ఇక్కడ నేను చెప్పాను కదా సరే మాట్లాడకపోతున్నాను ఇప్పుడు నేను డెఫినెట్గా రేపు మీరు ఎంజాయ్ చేస్తాను కూడా సినిమా సినిమా చూసిన తర్వాత అప్పుడు అది మీ మీ అందరి చేత విన్న తర్వాత నేను కరెక్ట్గా మాట్లాడగలనేమో ఇంకోటి కొంచెం నిద్రావస్థలో ఉన్నాను నేను అంటే స్లీప్లెస్గా అఫ్ కోర్స్ నా సినిమా కోసమే నేను కష్టపడ్డాను కానీ కాబట్టి ఐ డోంట్ నో కరెక్ట్గా మాట్లాడుతున్నాను లేదని అండ్ నవీన్ గారు రవి గారు మీకు మాత్రం ఫ్యామిలీ మా అందరం ఫ్యామిలీగా ఉన్న కానీ డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి ఇంతకాలం నన్ను భరించినందుకు రవి గారు థ్యాంక్ యూ అండి ఎప్పుడు నవ్వడమే కానీ ఇప్పుడు ఒక్కసారి కూడా ఒక్క ఇంతవరకు ఒక్క ప్రశ్న వేయలేదు నన్ను ఇంత సినిమా జరుగుతున్నా ఒకవేళ పొరపాటున పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందా అంటే ఫ్రెండ్ చెప్పాలంటే పోస్ట్ ప్రొడక్షన్ ఇంత కష్టపడి సెవెంటీన్ రిలీజ్ చేయగలిగాము అంటే ఇది చాలా గొప్ప విషయం అందరూ ఇంపాసిబుల్ అనుకున్నారు అంటే ఒకరోజు నా కూతురు వీడియో కాల్లో మాట్లాడింది మాట్లాడుతూ అడిగింది తను సడ సడన్గా ఇన్స్టాలో కాల్ చేసేసింది నాకు ఆ సినిమా రిలీజ్ ఇప్పుడు సెవెంటీన్త్ అంటే సెవెంటీన్త్ అంతా రాదు రాదు అనుకుంటున్నారు అంటే లేదు వస్తుంది నేను తీస్తున్నాను చెప్పాను అప్పుడు అనుకున్నాను అమ్ము అందరూ ఎదురుగా నా కూతురికి మాటిచ్చాను కంపల్సరీ మీ అందరే కాకుండా అని అవద్దు అయిపోద్ది అని చెప్పి చాలా కష్టపడ్డాం ఈ సినిమా కోసం థ్యాంక్ యూ నవీన్ గారు రవి గారు ఎంత చెప్పినా తక్కువే మీకు ఆర్ లైక్ ఫ్యామిలీ అంటే నిజంగా నేను ఎప్పుడు కూడా నేను ఆఫీస్లో ఫీల్ అవ్వలేదు ఎక్కువ రోజులు ఇంటికన్నా మీ మీ ఆఫీస్లోనే ఉన్నాను కాబట్టి అదే హోమ్ అనుకున్నాను అండ్ ఇంకా మరొకసారి వివరంగా మాట్లాడతాను అండ్ శ్రీవల్లి అదే ఈ సినిమా అంటే లో చూస్తున్నప్పుడు తన కళ్ళు ముందుకు వచ్చి కొడుతున్నట్టుండే నాకు అలా ఎలా చూస్తుండేది టీవీలో కాసేపు తల తిప్పుకోవాల్సి సో అంత ఎక్స్ప్రెసివ్ ఐస్ ఐ థింక్ ఈ సినిమాలో అది చాలా బాగా యూజ్ చేసుకుంటాను స్పెషల్లీ నాకు ఇష్టమైన సీన్ ఒకటి ఉంది ఆ సీన్ నిన్న నా ఫైనల్ మిక్స్లో రసులు పోకట్ గారు చూస్తున్నప్పుడు కూడా ఈ టోల్ అనమాట తను డబ్ చేసినా కూడా సింగ్ సౌండ్ ఉంచేస్తాడు ఆ సీన్ అంతా ఏంటి చాలా బాగుంది ఎమోషన్ అంతా తంది డబ్బింగ్ వద్దు అని చెప్పి ఐ హోప్ నేనేం ఫీల్ అయ్యాను ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతాను అనుకుంటున్నాను అండ్ సి ఇంకా చాలామంది మీ కుబార్ రెడ్డి గారు ఈ కాల్ కాల్హమ్ కుబా ఈ కుబాజీ ఓకే అంటే సరదాగా అంటాం ఏదో కుబారెడ్డి ఇట్లా మాట్లాడుతుంట ఆయన్ని సరగ ఏడిపిస్తూ ఈ కేమ్ ఫ్రమ్ పోలెండ్ ఎంత హీ సో సెన్సిబుల్ వీల్ ట్రాన్స్లేట్ లేటర్ నాకు రాని ఇంగ్లీష్లో ఆల్ ట్రాన్స్లేట్ లేటర్ నాకు ఇంగ్లీష్ వరకు రాదు తనేమో పాలిష్ అసలు సంబంధం లేదు ఇద్దరికి కానీ ఈ సినిమా ఎంత గొప్పదంటే ఒక సీన్ చెప్తున్నప్పుడు తన వెంటనే అర్థమైపోద్ది తనేం చెప్పిన నాకు వెంటనే అర్థమైపోద్ది సో అంతా సరదా మాట్లాడదాం కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు కొంచెం ఫన్గా ఉంటుందని వెరీ బిగినింగ్ వన్ వీక్లో మా ఇద్దరికి చాలా పెద్ద కూడా అయిపోయింది యా సెన్స్ లెస్ అది ఎప్పుడో నేను చేంజ్ లెన్స్ అనివ్వండి అంటే చేంజ్ ద లెన్స్ అని అంటే లెన్స్ చేంజ్ చేయమని తను చేంజ్ లెన్స్ అనగానే తను పాలిషు ఎక్కడో పెద్ద సినిమాగ్రాఫరు ఎక్కడో ఫోర్ ఇయర్స్ స్విట్జర్లాండ్లో సినిమాగ్రఫీ చదువుకుని అథెంటిక్గా వచ్చాడు సో చేంజ్ లెన్స్ అనగానే తను సెన్స్లెస్ అనేవాడు సెన్స్లెస్ అనేవాడు సెన్సెస్ అంటే మన ఇండియన్ డైరెక్టర్ని నేను లెన్స్ చేంజ్ చేయమంటే ఈ లెన్స్ కరెక్ట్ కదా అవునా అని వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఇంకో మళ్ళీ భయపడుతూ చేంజ్ లెన్స్ అనేవాడు సెన్స్లెస్ అనేవాడు నేను చేంజ్లెస్ అంటే సెన్స్లెస్ అంటున్నాడు సో నాకు ఇంకా కోపం ఒక ఒకరోజు తీసుకొచ్చింది ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు నేనే అనుకుంటున్నావు ఎలా డైరెక్టర్ తెలుసా నేను నా సినిమాలు చూసావా నన్ను సెన్స్లెస్ అంటావా అని చాలా కోపడిపోయా లేదు అంటే హీస్ వెరీ ట్రూత్ఫుల్ మనలాగే వాళ్ళు చిన్న అబద్ధం కూడా చెప్పరు నెవర్ హీ లైస్ అనమాట అంటే మేబీ యూరోపియన్ కల్చర్లో ఉన్నదేమో అని ఏదైనా సరే మొహం మీద మాట్లాడేస్తారు అసలు మొహట ఉండదు సార్ ఐ నెవర్ యూజ్ అట్ వర్డ్ ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ తను కూడా ఇంగ్లీష్ సార్గా రాదు ఇంకొక విషయం అన్నారు తన తనకి కళ్ళలో టీయర్స్ ఉన్నాయి నిజంగా సార్ ఐ నెవర్ యూజ్ అట్ వర్డ్ సార్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్ మోర్ దెన్ ఎనీథి ఎనీ ఎనీథింగ్ నేను నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను మీ యువర్ విజన్ ఈస్ గుడ్ నేను ఎప్పుడు కూడా చెప్పలేదు అన్నాడు అని కళ్ళ నీళ్ళు ఉన్నాయి వెళ్ళిపోయాడు తను వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకున్నాను వచ్చి డోర్ టపటప కొడుతుంటే ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే సార్ దట్ ఈస్ నాట్ సెన్స్లెస్ సార్ చేంజ్ లెన్స్ అదే అంటే తను ప్రొనౌన్సేషన్ అంటే అంటే అన్నమాట అది నాకు సెన్స్లెస్ అనిపిస్తుంది అంటే నేను చేంజ్ లెన్స్ అన్నప్పుడు తను చెన్స్లెస్ అన్నాడు అంటే చేంజ్ చేయమంటారా అని అడుగుతున్నాడు నేను సెన్సెస్ అని మా భర్త చేసుకుందా యోస్ లైక్ అవునవును అమ్మాయి నా భారం దీపైంది సో అక్కడి నుంచి మిత్రం తిరిగి నేను నేనేం మాట్లాడినా అతనికి అర్థమైంది తను ఏం మాట్లాడినా నాకు అర్థమైంది అక్కడి నుంచి ఒకటే చేంజ్ అయింది మా ఇద్దరి మధ్య సెన్స్ లెస్ అనేది చేంజ్ లెన్స్ అనేది లెన్స్ చేంజ్ అయింది సో ఇక్కడి నుంచి నేను తన లెన్స్ చేంజ్ అని చెప్పాలి తను కూడా లెన్స్ చేంజ్ అని అడుగుతాడు అనమాట సో ఎందుకంటే అందరూ గురించి సరే చెప్పలేకపోతున్నా అందుకని ఇదేనా షేర్ చేసుకుందాం అని చెప్పాను చెప్పాను మీకు నేను అండ్ సినిమాలు చేసిన ప్రతి టెక్నీషియన్కి బేబీ ద గెట్ ద ఆపర్చునిటీ టు టెల్ ఎవ్రీథింగ్ వాళ్ళకి వాళ్ళకి నేను చెప్పడానికి అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నాను అవకాశం చాలా మొత్తం దొరుకుతుంది చెప్తాను ఏమనుకోదు ఎవరి గురించి నేను సరే చెప్పలేకపోతే ఇప్పుడు ఇక్కడ స్పెషల్లీ చంద్రబోస్ గారు ఆయన గురించి కూడా నేను ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నీ మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ అండి రేపొద్దున మీరు సినిమా చూసి ఎంజాయ్ చేసి బాగుంది అంటే దెన్ అప్పుడు నాకు అవుంటుంది భారం దిగుతుంది అండ్ థ్యాంక్ యూ అండి వన్ సెకండ్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ మేడ్